ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా బాగుందంటే చాలు పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఆ సినిమాని జిరాక్స్ గా రీమేక్ అయితే తీసేస్తారు. రీమేక్ సినిమాలు ఆ హీరో నటన ఎంతో కొంత మిస్ మ్యాచ్ అయితే తప్పకుండా అవుతుంది. నారప్ప చిత్రం రీమేక్ అయినా కానీ అలా అనిపించదు. చాలా ఫ్రెష్ గా నేచురల్ యాక్టింగ్ తో ఎరగదీసేశాడు విక్టరీ వెంకటేష్. తన బలం ఏంటంటే ఎమోషనల్ సీన్స్ లు తనకంటే బాగా ఎవరు చేయలేరు, అంతగా జీవించేస్తాడు. నారప్ప చిత్రంతో కూడా మరొకసారి అదే రుజువు చేశారని చెప్పాలి విక్టరీ వెంకటేష్ గారు. నారప్ప చిత్రం వర్సెస్ అలానే ఒరిజినల్ అసురన్ మూవీ వారం రోజుల్లో ఎంత వచ్చి ఉంటుందని ట్రేడ్ అయితే లెక్కలు కడుతుండగా ఆసక్తిగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. వారం రోజుల్లో అసురన్ మూవీ 90 కోట్ల పైబడే గ్రాస్ వసూలైతే 90 కోట్ల పైబడే గ్రాస్ వసూలను అయితే అందుకున్నట్లుగా సమాచారం. మొదటి రోజున 12 కోట్ల గ్రాస్ వసూలు, 2వ రోజున 16 కోట్ల గ్రాస్ వసూలు, అలానే 3వ రోజున 15 కోట్ల గ్రాస్ వసూలను అయితే అందుకుంది అసురన్ చిత్రం. వారం రోజుల్లో 90 కోట్ల గ్రాస్ వసూలు అయితే అందుకున్నట్లుగా సమాచారం. నారప్ప చిత్రం విషయానికి వస్తే ఓటీటీలో విడుదలైంది కాబట్టి మొదటి రోజున ట్రేడ్ లెక్కల ప్రకారం 8 కోట్ల తగ్గిన రెవెన్యూని అయితే జనరేట్ చేసినట్లుగా సమాచారం. ఇదే కనుక థియేటర్లో వచ్చి ఉంటే తప్పకుండా మొదటి రోజున 15 కోట్ల గ్రాస్ వసూలు అయితే అందుకుని ఉంటుందని ట్రేడ్ అయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వారం రోజుల్లోనే ఎక్కడా తగ్గకుండా 100 కోట్ల గ్రాస్ వసూలు అయితే తప్పకుండా అందుకుని ఉంటుందని ట్రేడ్ అయితే గట్టి నమ్మకంతో చెబుతుంది. మరి వీడియో చూసాక ఏ సినిమా మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లు వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.